ఆయన నోటికి వచ్చినట్టు. ఎట్లంటే అసలు ఆయన విప్ అనే విషయం ఇక్కడ తారికంగా తెలిసిన ఎమ్మెల్యే విషయం మర్చిపోయి అది నోటికి వచ్చినట్టు అది ఎక్కడ బాధ మరి అది కేసీఆర్కి మీదకే తెలుసు మాట అయినా మేము అడిగేది ఏంటి బాలక కుమార్ మేము అడుగుతున్నది ఏంటి స్టేజ్లో బలుస్తున్నది ఇక్కడ మన్నమైన మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నావా? చెన్నూరులో 100 పడకల ఆసుపత్రి కడుతున్నావా? కోటపల్లి పోలీసం చేస్తున్నావా? చెన్నూరులో ఇక్కడ బస్సు డిపో కడుతున్నావా? ఎన్ని వాగ్దానాలు చేసినావు? అవి అన్నీ ఒకసారి మేనిఫెస్టో తెలియజేసుకొని ఆ పనులు చేయమని మేము అడుగుతుంటే ఎక్కడెక్కడో ఢిల్లీకి పోతావు, హైదరాబాద్ పోతావు, ఎక్కడెక్కడో వాగ్దానాలు ప్రజలను రెచ్చగొట్టి మీ కార్యకర్తల మీద ఓ ఆహ్వానం కానీ సరిపోతానుకుంటారా? అది మాకు రాగామా కదా అక్కడ కాళేశ్వరంలో 100 కోట్లు ఈ కాళేశ్వరం నీళ్ళు కూడా తాగిండా, ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఇవ్వడం తాగిండా, ఈ మంచిర్యాల జిల్లాలో కూడా తాగిండా, ఎట్లు తాగినా పర్యలు తాగినా ఇవ్వడం తాగిందా? మేము అది అడుగుతుంటే ఏమన్నా ఇక్కడ కాళేశ్వరంలో పెట్టుకుంటావు, ఢిల్లీకి మాట్లాడుతూ హైదరాబాద్ మాట్లాడుతావు, బుద్ధి జ్ఞానం ఉందా? ఒక విప్పేదను తాగి మాట్లాడు, నువ్వు నేను ఎంపీ తాగి మాట్లాడలేదు, నేను ఎప్పుడు ఎంపీ